Hello guys, hi friends, how are you all? Welcome back to YouTube channel Satvik Kids. Andaru baagunnara? Nenu chaala baagunnanu. Andaru careful ga unnanu friends, outside corona undi kada, so andaru careful ga unnandi. Mee pillalni chaala jagrattaga chusukondi, okay na? Today my topic hair pack gurinchi nenu explain chestanu. Chaala mandi hair packs anedvi esukuntu untaru. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్స్ చాలామంది హెయిర్ ప్యాక్లు అనేటివి ఎక్కువ వేసుకుంటా అంటారు. ఆల్మోస్ట్ ఆల్ అమ్మాయిలు కూడా వేసుకుంటా అంటారు, ఓకేనా? సో చాలామందికి డౌట్స్ ఉంది. అంటే మనం అంటే హెన్నా పౌడర్ అనుకోండి, ఇప్పుడు ప్యాక్ హెన్నా పౌడర్ ఎలా మిక్స్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి మనం మిక్స్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. సో అది ఈరోజు మీకు క్లారిఫై ఇస్తాను. ఇప్పుడు చాలామంది అండి విలేజ్లో ఉన్న వాళ్ళకైతే గోరింటాకు అందుబాటులో ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి కాబట్టి చెట్లు. సిటీలో ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండదు, అలాంటి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా. సో వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలి, హెయిర్ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి, వాళ్ళ బెనిఫిట్స్ ఏమంటే నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. హెయిర్ అనేది ఇప్పుడు గోరింటాకులో చాలా ఆమ్లాలు ఉన్నాయండి, మన హెయిర్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, ఓకేనా? మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది, ఓకే? నేను ఇప్పుడు ఒక చూపిస్తాను, చూడండి హన్సిక హెయిర్ హెన్నా పౌడర్, ఓకే? ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి, ఓకేనా? ఆన్లైన్లో దొరుకుతుంది, చూడు, హన్సిక హెయిర్ హెన్నా పౌడర్, ఓకేనా? సో ఈ పౌడర్ని మనం ఎలా యూజ్ చేయాలి, దీని బెనిఫిట్స్, గోరింటాకు వల్ల మన హెయిర్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడు మనం హెన్నా పౌడర్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు గోరింటాకు మనకు జుట్టుకి ఒక అద్భుతమైన నేచురల్ డైగా, హెయిర్ డైగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్న అద్భుతమైన లక్షణాలు, గుణగుణాల వల్ల కూడా మనకి జుట్టు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది అన్నమాట. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని రెగ్యులర్గా బేసిస్ అంటే అప్లై చేయడం వల్ల కూడా జుట్టుకి ఒక బలాన్ని చేకూరుతుంది, జుట్టును ప్రకాశవంతంగా చేస్తుంది. నెక్స్ట్ ఏమంటే చుండును, అంటే చుండు రాకుండా కాపాడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ హెయిర్ అన్న మనం ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు కాపర్ బౌల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఇళ్ళలో కానీ కాపర్ అంటే రాగి గిన్నె ఏమన్నా ఉంటే రాగి గిన్నెలో మనం కలపడం వల్ల రాగిలో చాలా ఉన్నాయండి ప్రయోజనాలు ఉన్నాయి. దానివల్ల కూడా అవి గోరింటాకులోకి వెళ్ళి మనకి హెయిర్కి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందంట. సో అందరూ కాపర్ బౌల్లో కానీ కలుపుకోండి, అంటే స్టీల్ బౌల్లో కానీ కలుపుకోండి, ఓకేనా? ఈ విధంగా కాపర్ బౌల్లో ఉన్న అంటే దాంట్లో కలిపి హెన్నాని కలిపి మరింత దాంట్లో ఉన్న వాల్యూమ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఒక కాపర్ బౌల్లో కొద్దిగా నీళ్లు పోసి అందులో హెన్నా పొడి వేసి సున్నితంగా కలుపుతూ ఓకే ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా మిక్స్ చేయాలి, ఓకే ఫ్రెండ్స్? నిమ్మరసాన్ని వేయండి, మళ్ళీ ఆ విధంగా అది పేస్ట్ లాగా తయారు చేసుకొని మీ జుట్టుకి అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఒకవేళ మీ జుట్టు కానీ పొడిగా అంటే మీరు అంటే స్నానం చేసి ఉంటే కానీ కొంచెం నిమ్మరసం తర్వాత కూడా కొంచెం కొబ్బరి నూనె వేసుకోండి. వేసుకొని కూడా మీ హెయిర్కి అప్లై చేయడం వల్ల మీ హెయిర్ అనేది స్మూత్గా ఉంటుందంట. ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల కూడా అంటే తలలో ఏమైనా చుండు ఉంటే పోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? అర్థమైందా? ఇప్పుడు హెన్నా పౌడరు, దాంట్లో కొంచెము నిమ్మరసము, కొంచెము కోకోనట్ ఆయిల్, తర్వాత పెరుగు. ఈ పెరుగు వేయడం వల్ల కూడా మన చుట్టు అంటే మన హెయిర్ లోపల స్కాల్ఫ్కి ఏమైనా జిడ్డు ఉంటే పోతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా పెరుగు ఈ ఫోర్ ఐటమ్స్ని మిక్స్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకొని 2 అవర్స్ కానీ 3-4 అవర్స్ కానీ ఉండి తర్వాత స్నానం చేసుకోండి. అంటే మీరు ఎలా అప్లై చేయాలంటే, మన రూట్స్ ఉన్నాయి కదా, స్కాల్ఫ్ నుంచి కొనాన్ వరకు హెయిర్ లాస్ట్ వరకు మొత్తం పాయలు పాయలుగా తీసి హెయిర్ మొత్తం ఏడ అంటే గ్యాప్ లేకుండా మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ అనేది ఈ హెన్నా పౌడరు మొత్తం అప్లై చేసుకోవడం వల్ల మీ హెయిర్కి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మొత్తం అప్లై చేసుకోండి, ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం తల మొత్తం అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత అప్లై చేశాక మీ తలపైన కొంచెం కవర్ని అంటే కవర్తో కప్పుకోండి. కవర్ వల్ల అంటే కవర్ కప్పుకోకుండా అంటే పైన అంతా ఎండిపోయి మళ్ళీ వాష్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఓకేనా? అందుకే ఏమన్నా కవర్ కానీ ప్యాక్ చేసుకోవాలి తలపైన. ఈ విధంగా హెన్నా పౌడర్ వేసుకున్నాక దానిపైన కప్పుకోవాలన్నమాట కవర్తో, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత 4 అవర్స్ తర్వాత స్నానం చేసుకొని మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు హెన్నా పౌడర్తో మనము నేచురల్ హెయిర్ కలర్ ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు నేచురల్గా హెయిర్ డై మరియు దీన్ని జుట్టుకు పట్టించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది వారి జుట్టుని కలర్ కోసం రసాయనిక హెయిర్ డైలను ఉపయోగిస్తారు. ఇవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి, అనేక సమస్యలకు దారితీస్తుంది,
ఓకేనా? ఒక అద్భుతమైన కండిషనర్గా ఇది యూజ్ చేయబడుతుంది. మీ జుట్టుకు కండిషనర్గా అనేక హెయిర్ ప్రొడక్ట్స్ను ఉపయోగించి అంటే డబ్బు వేస్ట్ చేస్తూ ఉంటారు, కానీ హెన్నాను ఒకసారి కండిషనర్గా అప్లై చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ఓకేనా? మీ జుట్టు నేచురల్ హెయిర్గా ఉంచి తగినంత పోషణ ఆరోగ్యాన్ని అందిస్తుంది, మరియు తలలో నేచురల్ యాసిడ్ ఆల్కలైన్స్ను సమతుల్యం నుంచి మనం రక్షించబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చుండును నివారించాలంటే హెన్నా అంటే సాధారణంగా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ లక్షణాలను పుష్కలంగా ఉండడం చేత తలకు హెన్నా పట్టించినప్పుడు చుండును నివారించవచ్చు. మరియు రకరకాలుగా ఉండే అంటే పొరలుగా ఉండే జుట్టును నివారిస్తుంది. రెగ్యులర్గా కూడా హెన్నాను తలకు పట్టించడం వల్ల చుండును నివారించవచ్చు. ఓకేనా? మీ జుట్టుకు పోషణ తగినంత బలాన్ని అందిస్తుంది. మీ జుట్టుకు తగినంత పోషణ మరియు బలాన్ని అందించాలంటే హెన్నా తలకు పట్టించాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? హెన్నాలో జుట్టును బలాన్ని చేకూర్చడంతో పాటు జుట్టుకు పెరుగుదలను సహాయపడే విధంగా అనేకమైన సద్గుణాలు ఉన్నాయంట గోరింటాకులో. ఓకేనా ఫ్రెండ్స్? గోరింటాకు నిక్షేపాలు జుట్టు పెరుగుదల వాల్యూమ్ను పెంచడానికి సహాయపడుతుంది. జుట్టు మందంగా పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. కాబట్టి ఎటువంటి ఆందోళన లేకుండా అంటే ఎలాంటి మీరు ఇబ్బంది పడకుండా హెన్నాను తలకు అప్లై చేసుకోండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? నేచురల్ హెయిర్ ఇప్పుడు నేచురల్గా షైనింగ్గా ఉండాలంటే ఇప్పుడు మీ హెయిర్ మెరుపులతో ఉన్న జుట్టు కావాలంటే అందులో ఎలాంటి అంటే జుట్టు కోసం చాలా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. సో అలా చేయొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ హెన్నాతో ఇలా పొందడం చాలా సులభం అండి. అంటే రకరకాలుగా ఉపయోగిస్తారు కదా, సో అలా హెన్నాతో ఇబ్బంది పడకుండా ఉంటారన్నమాట. ఇప్పుడు రెగ్యులర్గా హెన్నాను మీ జుట్టుకు పట్టిస్తే చాలా అంటే మీ జుట్టుకు నేచురల్ కలర్ నేచురల్ షైనింగ్గా పొందుతాము. ఓకేనా? ఇంకోటి ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్తాను హెయిర్ ఎలా అంటే మా హెయిర్ ప్యాక్ గురించి. ఇప్పుడు కాఫీ పొడి ఉంది కదా, కాఫీ పొడి కానీ టీ ఆకులు కానీ కొంచెం పంచదార వేసి బాగా మరిగించాల. ఒక డికాషన్ లాగా తయారు చేసుకొని ఈ హెన్నా పొడి తర్వాత గుడ్డిలోని తెల్ల సోన ఈ డికాషన్ను పోసి బాగా కలపాల. ఈ విధంగా కలిపి నైట్ అంతా నాననివ్వాలి. నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ లేచిన వెంటనే అప్లై చేసుకొని 2 గంటలు కానీ 4 గంటల వరకు అలానే ఉండాలన్నమాట. అలానే ఉండి తర్వాత మీరు స్నానం చేసుకోవచ్చు. అంటే గోరువెచ్చని నీటితో తల స్నానం చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో చాలా వేసా డికాషన్ అనేది మన తలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా దీనివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇంకోటి ఫ్రెండ్స్, హెన్నా పౌడరు ఎవరైనా యూజ్ చేయొచ్చు, కానీ చిన్నపిల్లలకు వద్దు. ఎందుకంటే గోరింటాకు ఎక్కువ చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట. అంటే చల్లదనాన్ని ఇస్తుంది, మన బాడీలో హీట్ లేకుండా చేస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలామందికి ఫీవర్ కానీ జలుబు కానీ దగ్గు కానీ ఏదైనా బాడీలో ఏదైనా ఎఫెక్ట్ ఉంటే కనుక, సో అలాంటి వాళ్ళు యూజ్ చేయొద్దండి. మీకు ఫీవర్ కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏమన్నా తగ్గిపోయినాక, ఓకేనా, తగ్గిపోయినాక మళ్ళీ యూజ్ చేయండి. ఫీవర్ వచ్చినప్పుడు కానీ యూజ్ చేయదు. ఎందుకంటే మనకి హెన్నాను హెయిర్కి అప్లై చేయడం వల్ల అది చల్లదనాన్ని ఇచ్చి మనకి ఫీవర్ ఎక్కువ అయ్యే విధంగా, కోల్డ్ కానీ కాఫ్ కానీ అలాంటివి ఎక్కువ అయ్యే విధంగా చూస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో అలాంటి వాళ్ళు యూజ్ చేయదండి. మీకు అంతా తగ్గిపోయినాక నార్మల్గా అయిపోయినాక హెన్నాని యూజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి ఫ్రెండ్స్, చాలామంది గోరింటాకుని అప్పుడప్పుడు కలుపుకొని 1 అవర్ నాన్న నుంచి అప్పుడు పెట్టుకొని ఆ విధంగా చేస్తారు. సో అలా విధంగా చేయొద్దండి. ఎందువల్ల అంటే మీకు అప్పుడప్పుడు కలిపితే మీకు ఏం రిజల్ట్ రాదు. ఇది నైట్ టైంలో కలుపుకొని మార్నింగ్ టైము పెట్టుకోవడం వల్ల మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇంకోటి ఏమంటే హెయిర్ ఇప్పుడు హెయిర్ ప్యాక్ చేసుకున్నాక 1 అవర్ ఉండి స్నానం చేస్తారు. సో అలా చేయొద్దండి. మీరు ఎంతసేపు ఉంటే మీకు అంత మంచిది. ఎందుకంటే మీ చుండ్రు ఉన్నా పోతుంది, హెయిర్ ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. ఓకేనా? ఈ హెయిర్ అనేది లాంగ్ పెరగడానికి సహాయపడుతుంది. మనం హెయిర్ హెన్నా పౌడరు అంటే హెయిర్ ప్యాక్ మనం ఎంతసేపు ఉంచుకుంటే అంత మంచిది మన హెయిర్కి. ఓకేనా? ఎవరు తొందరపడి వెంటనే స్నానం చేయొద్దండి. ఓకేనా ఫ్రెండ్స్? 4 అవర్స్ కాదండి, 5 అవర్స్ కూడా ఉండండి. ఓకేనా? మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ కూడా స్నానం చేసుకోండి. ఓకేనా? మీరు ఎంతసేపు ఉంటే మీకు అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, గోరింటాకు 2 కప్పులు గోరింటాకు తీసుకున్నాను. ఓకేనా? గోరింటాకు పౌడర్ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్డు తెల్ల సోనను వేసుకుంటున్నాను.
ఎగ్ వేసుకున్నాం కదా, తర్వాత నేను కాఫీ పౌడరు డికాషన్ చేసుకున్నాను, కాఫీ టీ పౌడర్ని. సో అది వేసిస్తున్నాను. ఓకే, సో తర్వాత లెమన్ వేసుకుంటున్నాను. చూడండి, లెమన్ ఎందుకు వేసానంటే ఏమన్నా తల్లో మీకు దురదగా ఏమన్నా ఉన్నా డస్ట్ ఉన్నా పోతుంది అన్నమాట. సో మీరు అంటే మీరు వేసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, లెమన్ వేసుకున్నాం కదా, తర్వాత కర్డ్ వేసుకుంటున్నాను, పెరుగు. ఫ్రెండ్స్, నేను హైబిస్కస్ పౌడరు ఒక వీడియో చేశాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ హైబిస్కస్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట, నేను వేసుకుంటున్నాను. ఈ హైబిస్కస్ పౌడర్ వేసాను కదా, తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకోటి ఫ్రెండ్స్, మీ హెయిర్ కానీ కలర్ అంటే రెడ్గా రావాలంటే బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ వల్ల కూడా మనకి హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకేనా, సో బీట్రూట్ జ్యూస్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ చేద్దాము. ఇంట్లో ఏమేమి వేసుకున్నాం గుర్తుందా ఫ్రెండ్స్? గోరింటాకు పౌడరు, ఎగ్, లెమను, కాఫీ టీ డికాషను, తర్వాత హైబిస్కస్ పౌడర్, కొంచెం కోకోనట్ ఆయిల్. ఓకేనా, కోకోనట్ ఆయిల్ ఎందుకు వేసానంటే ఒకవేళ మీరు హెయిర్కి ఆయిల్ పెట్టుకోకుండా అప్లై చేసుకుంటే కానీ, సో మీ హెయిర్ అనేది సిల్కీగా స్మూత్గా ఉన్నాను కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ని వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకున్నాం కదా, ఇది నైట్ అంతా నాననివ్వాలి. నైట్ నాననిచ్చి మీరు రేపు ఎప్పుడు స్నానం చేస్తారో అప్పుడు పెట్టుకోవాలన్నమాట. 4 అవర్స్ ముందు కానీ 5 అవర్స్ ముందు కానీ, అంటే రేపు అంటే టుమారో మార్నింగ్ కానీ ఎప్పుడైనా పెట్టుకొని స్నానం చేసేయండి. ఓకేనా, 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ ఉండండి ఫ్రెండ్స్. మీరు ఎంతసేపు ఉంటే మీకు అంత మంచిది, అంత బెనిఫిట్ అన్నమాట. మీ హెయిర్ అనేది బలాన్ని చేస్తుంది, బలాన్ని చేకూరుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా యూజ్ చేయాలి. సో ఈ విధంగా నైట్ అంతా నాననివ్వాల. దీనిపైన కొంచెం ప్లేట్ పెట్టేసి, నేను ప్లాస్టిక్ గిన్నెలో కలుపుకున్నాను ఫ్రెండ్స్, మీరు అందరూ కాపర్ కానీ స్టీల్ గిన్నెలో కలుపుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపించాను, దీంట్లో ప్లాస్టిక్ గిన్నెలో కలుపుకొని. సో అందరూ తప్పకుండా స్టీల్ గిన్నె కానీ కాపర్ గిన్నె అయితే చాలా, ఎందుకంటే కాపర్లో చాలా పవర్ఫుల్ విటమిన్స్ అన్నీ ఉంటాయంట. సో దాంట్లో కలుపుకోవడం వల్ల మీ హెయిర్కి చాలా మంచిదంట. ఓకేనా ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, చూడండి, హన్సిక హెయిర్ హెన్నా పౌడర్. ఓకేనా, సో అందరూ తప్పకుండా ఆన్లైన్లో బుక్ చేసుకొని దొరుకుతుంది. ఓకేనా, సో ఆ విధంగా నేను చెప్పాను కదా ఏమేమి ఐటమ్స్ కలిపాను. ఇంకోటి ఫ్రెండ్స్, మీరు ఆ గోరింటాక్ పౌడర్లు ఇవే కాకుండా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవచ్చు. ఏమంటే అలోవెరా పౌడరు, హెన్నా పౌడరు అంటే నీమ్ పౌడరు, హైబిస్కస్ పౌడరు, ఈ విధంగా రీతా పౌడరు, సీకాకాయ పౌడరు, ఈ విధంగా చాలా ఉన్నాయి. సో అవి కూడా మిక్స్ చేసుకొని మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో అందరూ తప్పకుండా యూజ్ చేయండి, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, హెయిర్ పాకే అనేది చాలామంది డౌట్ ఉంటుంది. సో చూసారు కదా, క్లారిటీగా చూసారు కదా, సో ఆ విధంగా అప్లై చేసుకోండి. నైట్ పూట మాత్రమే కలుపుకోవాలి ఫ్రెండ్స్, నైట్ పూట కలుపుకొని మార్నింగ్ టైంలో పెట్టుకొని తల స్నానం చేసుకోండి. ఓకేనా, మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను యూజ్ చేశాను, నాకు అన్ని రిజల్ట్ ఉన్నాయి. సో అందుకే మీకు షేర్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా యూజ్ చేయండి. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అడిగింది, ప్రతిభా వింటున్నావా, నీకోసమే చెప్తున్నా. ఓకే, క్లారిటీ చూసావు కదా, సో అప్లై చేసుకో. ఓకేనా ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాంటి కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ మీకు ఏమైనా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకోటి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఎవరికైనా వస్తే వాళ్ళంటే వాళ్ళు యూజ్ చేయొద్దండి. ఓకేనా, బాయ్, సీ యూ లేటర్, బాయ్.